అమ్మయ్యా, ఈ పూట గడిచిపోయింది. రేపటి కూడా పనికొస్తుంది కదా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఏమిటిది, పసుపుకు బదులు కుంకం రాసుకున్నాను ఏమిటి? మా ఆయన పిసి రాస్తానంతో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. కర్మ కర్మ. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు. నా కోసమేనా? నీ అబ్బ నీకు ఏంట్రా, నీకు లవ్వచ్చారు Thank you.
వెంటనే మా ఆయనతో చెప్పానంటే చెప్పానంటే కాదు వెంటనే చెప్పేయాలి. రావే వచ్చి కూర్చో చదువు. అన్ని మీ నాన్న బుద్ధిలో వచ్చాయి నీకు, ఇదిగో తీసుకో చదువు. మేడం టెలిగ్రామ్. టెలిగ్రామా 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 తీసుకోండి. తీసుకుంటారా తీసుకోరా? ఇక్కడ సంతకం పెట్టండి మేడం. వెళ్ళొస్తా మేడం. చుట్టుపక్కల చూస్తున్నారు, నేల కుంకుపోయినట్టుంది. ఆపవే ఆపు. ఎందుకే ఎందుకే మమ్మల్ని కాల్చుకు తింటావు? అసలు నీ జబ్బు ఏమిటే? జబ్బు మీ బీనాస్తానం చూడలేకే వచ్చింది. నెలాఖరు బడ్జెట్ చూడలేక అగ్గి పుల్లలతో చిత్తు కాగితాలతోనూ వంట బట్టలు ఉతుక్కోవాల్సి వస్తుందని రాత్రిపూట న్యూస్ పేపర్లు చుట్టుకుని పడుకోవటం. చిచి, ఇవన్నీ చూసి నేను ఇలా తయారైపోయాను. ఏమిటో దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేదు. టెలిగ్రామ్ అండి టెలిగ్రామ్. టెలిగ్రామా? ఎవరి దగ్గర నుంచి? అల్లుడి దగ్గర నుంచి. ఎవరు? సాక్షాత్ అల్లుడి దగ్గర నుంచే. అవునండి, రేపు మన ఇంటికి వచ్చేస్తున్నాడంట. అమ్మా, మా ఆయన నిజంగా నా మీద ప్రేమతో తిరిగి వచ్చేస్తున్నారా? కళా నిజమా? నిజమేనే తల్లి, సాక్షాత్తు నీ మొగుడేనే వచ్చేస్తున్నాడే. కిందట సారి బట్టలు పెట్టలేదని అలిగి వెళ్లిపోయిన అల్లుడు ఈ పండగకు వస్తున్నాడా? అవును, మీ పిల్లాసి తనని తట్టుకోలేక వెళ్లిపోయిన మీ అల్లుడే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడటండి. చంపేస్తాను మళ్ళా విజిలేషన్ ఉంటే లోపల పద. అలా నువ్వేమిటి ఎలా చూస్తావు? పదవే. ఇదేమిటిది, నేను విన్నది నిజమేనా? వీళ్ళింటి కళ్ళు రావడం ఏంటి? చెప్తా. వస్తే చిట్టి. వస్తే చిట్టి, మన పక్కింటికి వాళ్ళ అల్లుడు వస్తున్నాడంట. ఎప్పుడు వస్తాడో ఏంటో వివరాలన్నీ కనుక్కురాపు. వాళ్ళ అల్లుడు డాడీలా ఉంటాడా? నాన్నలా ఉంటాడే తల్లి. నువ్వు వెళ్ళి తిన్నా కనుక్కురా. నాకేంటి? అబ్బా చంపుకు తింటున్నావు కదే. నవ్వు చూడు, ఇదిగో తొందరగా రావాలి. థ్యాంక్ యూ మమ్మీ. తొందరగా రా, తొందరగా రావాలి. అలాగే. అమ్మా బాబోయ్, నిజంగా వాళ్ళ అల్లుడు వస్తున్నాడా? ఈ విషయం వెంటనే మా ఆయనతో చెప్పానంటే కాదు వెంటనే చెప్పేయాలి. అమ్మగారు
అమ్మగారు అమ్మగారు, అదేను నాకు అన్యాయం జరిగిపోయింది అమ్మగారు. నా మొగుడు వేరే ఆడదాన్ని ఉంచుకొని నన్ను మోసం చేస్తున్నాడమ్మా. నన్ను రోజు కొడుతున్నాడు, తిడుతున్నాడు, డబ్బులన్నీ ఆగం చేస్తున్నాడమ్మా. ఎలాగైనా మీరే నా కాపురాన్ని నిలబెట్టాలమ్మా. ఏం చేయాలో అర్థం కాక మీకు చెప్తున్నానమ్మా. చంపేస్తాను నిన్ను. ఆడదంటే ఏమనుకున్నావురా? ఆట బొమ్మ అనుకున్నావా? చంపేస్తాను నా కొడక. ఏంట మీదంతా? నీకు మారవా? రే, నీకు అనవసరం రా, వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వెవరు చెప్పిన వినవు, నువ్వు వింతే. ఎక్కడికి? లేదమ్మా, ఎంతకాలం ఇంట్లో ఉండి నువ్వు చేసే గొర్రాలు చూస్తూ ఉన్నాను. ఇక మీద చూసే ఓపిక నాకు లేదమ్మా. ప్లీజ్ దయచేసి నన్ను. ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్! ఏమండి, ఏమండి, మళ్ళీ నిద్రపోతున్నారా? మిమ్మల్ని ఇలా కాదు, మిమ్మల్ని ఏంటి ఇంత మర్యాదగా లేపావు? నా వీక్నెస్ గురించి మీకు తెలుసు కదా. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ లీక్ చేసేటప్పుడు మీరు మెలకుతూ ఉండకపోతే నాకు బీపీ రేజ్ అవుతుందని మీకు తెలుసు కదా. నీ బొంద, నీ బీపీని బోఫార్స్ వద్దే లేపయ్యా. నా నడు అంటుకుపోయింది కదే, ఇంతకీ నీ బీపీ కారణం ఏంటి? అదేనండి, మన మన ఇంటి ఓనరు అదే భీమేశ్వరరావు గారి ఇంటికి తొండ వినాయకుడు వస్తున్నట్ట. ఓహో, తొండ వినాయకుడా? ఆవేశపడకు నా వల్లే గాని, చెప్పు చెప్పు. అలా రండి దారికి. మరి అది విషయం, ఇప్పటికైనా నమ్ముతారా లేకపోతే మళ్ళీ చెప్పమంటారా? బాబోయ్ నమ్మేశాను, బాబోయ్ నమ్మేశాను, తల్లూయ్ నమ్మేశాను. నిన్ను చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అందుకే చూశాను. ఏ చూడకూడదా? అలా నువ్వు చూస్తుంటే నాకేదోలా ఉంది. ప్లీజ్ కొంచెంసేపు అలాగే చూడనివ్వు. ఇక్కడ అలా చూస్తూ నిల్చుంటే బాగోదు కానీ, పద పద క్లాస్కి వెళ్దాం. సరే. అది అది స్వప్న, స్వప్న ఏం కలవనా? ఏం లేదు, నాకెందుకో ఈ మధ్య చాలా భయం భయంగా అనిపిస్తోంది, అందుకే ఇందాక నువ్వు పిలిచినప్పుడు అలా భయపడ్డాను.
ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. సరే పద.
జాగ్రత్తగా ఉండరా. మీ మేడం కావాలరా, అట్టేది వెళ్తున్నా. చెప్పండిరా, ఏంటి సంగతి? ఏ సన్ని, బాగున్నావా? సూపర్ సార్. ఏమిటి, ఎలా చదువుతున్నావు మరి? ఏమిటి లెసన్ చెప్పుకుందావా మరి? ఏదో చెప్పాలా? ఏదో చెప్పండి సార్. అయితే ఇవాళ మనం ఆహారం వాటి అలవాట్ల గురించి చెప్పుకుందాం. అయితే మితంగా ఆహారం తినాలి, లేకపోతే మీరంతా నాలా తయారవుతారన్నారు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సరే, కొత్త సినిమాలు వాటి పోకడలు నెమ్మదిగా నెమ్మదిగా. పక్కన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వస్తారు, జాగ్రత్త. సైలెన్స్ సైలెన్స్, చెప్పుకుందాం, ఉండండి మరి. ఇప్పుడు అన్ని ప్రేమ సినిమాలు వస్తున్నాయి, ఏం చేయాలి? చూడాలి, తప్పనిసరిగా చూడాలా? మరి అయితే ఇప్పుడు హర్రర్ సినిమాలు కూడా వస్తున్నాయి, వాటిని కూడా చూడాలా వద్దా? చూద్దాం సార్, అవి మస్తుంటాయి సారు. ఇంకా చూడాలి, ఇంకా చూద్దాం. ఎందుకంట? మంచి మంచి సీన్లు ఉంటాయి సారు. సరే చూద్దాం. మంచి మంచి సీన్లు ఉంటాయి సారు. ఒరే ఒరే, ఏమిట్రా మాటలు? పక్కన ఆడపిల్లలు ఉన్నారు, జాగ్రత్త. మీరు చూస్తున్నారా? ఏమో చూసి. ఈ అమ్మాయి చోట్ల మంచి పిల్ల, ఎవరా నువ్వు కూడా చూస్తున్నావా? ఫుల్గా చూస్తున్నావు సార్. అయ్యో, మీరు కూడా చూసి పాడైపోతున్నాడు అన్నమాట. ఏమిట్రా, మొన్న మీరు కూడా వచ్చారు కదా సార్? ఎప్పుడు అమావాస్యలో చూశాను రా, మళ్ళీ ఇప్పుడు చూడలేదు కదా. మీరు వచ్చారా? మిమ్మల్ని చూడలేదే. మిమ్మల్ని చూశారు వెనక సీట్ లో కూర్చున్నారు సార్. కూర్చున్నారా? అందుకే చూడలేదు. ఏదో బాగుందిరా, నేను కూడా ఈసారి వెనక సీట్ లో కూర్చుంటాను, ఎందుకంటే ముందు మీరు ఉంటారు కదా, మిమ్మల్ని చూడొచ్చు. మిమ్మల్ని అందరినీ గమనించి ప్రిన్సిపాల్తో వెళ్ళి చెప్తాను, లేకపోతే నన్ను చేపిస్తారా? మీరు అలా చెప్తే మీ ఇంటికి వచ్చి మీ ఆవిడకి మేము చెప్తాం మరి. మా ఆవిడకి చెప్తారా మీరు? ఎన్నో ఆవిడకి చెప్తారా మీరు? బెల్ల కొట్టేశారా? చావడానికి నా బైకే దొరికిందా? నన్ను రోడ్డు వెంబడిస్తున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి లేదా? ఏంటి మర్యాద తప్పుకో, ఆ అమ్మాయిని వదిలిపెట్టావు.
అది కసి మీద ఉన్న పులి. లేడీ మీద ఎందుకు పడుతుంది? మాది ముంబై అండి. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఇలా వస్తుంటే వాళ్ళు ఫాలో చేశారు. నేను పరిగెత్తేసరికి మీరు వచ్చి కాపాడారు. మీరు చాలా అందంగా ఉన్నారు. అదేంటండి అలా అంటున్నారు? నేను రవి అనే కుర్రాన్ని ప్రేమించానండి. అతని కోసం ఇక్కడికి వచ్చేసాను. అతనేమో నా దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని తీసేసుకుని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాలో అర్థం కాక నేను అలా వస్తుంటే ఈ పోకరికు రోళ్లు నా వెంట పడ్డారు. అంతే, మీరు వచ్చి కాపాడారు. అదండి జరిగింది. అంటే వాళ్ళ కళ్ళకి మీరు అందంగా కనిపించుంటారు. వాళ్ళంతా అందుకే నా వెంట పడ్డారండి. అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీ ఊరు వెళ్ళిపోండి. లేదు, నేను వెళ్ళనండి. ఇప్పుడు నేను వెళ్తే మా అమ్మ నాన్నలు నన్ను రాణిస్తారా? అసలు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? నేను వెళ్ళను. మీరు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను.
కాఫీ. కూర్చోండి. చూడమ్మా, మూల నిన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉత్తరం రాశారు. ఏమంటారు, ఎప్పుడు అందరూ అన్నట్టే అన్నారు పిల్లలు నచ్చలేదని. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు నాన్న, నాకేం తెలీదు. నీ తప్పేం లేదమ్మా, నిన్ను కని పెంచి నా ఎదారు పడేసిపోయిందే మీ అమ్మది. పెళ్లి కాని పిల్లవి ఈ విధంగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూడలేక చస్తున్నానమ్మా. ఇదంతా నా కర్మ. ఏం శ్రీరా ఇలా వచ్చా? మొన్న పద్మ, నిన్న సంధ్య, వీళ్ళంతా ఎందుకు ఇలా వెంట పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేంటి, మీ దగ్గర పనిచేసే వాళ్ళంతా ఇలానే అవుతున్నారు. నాకెందుకు స్వప్న అంటేనే ఎక్కువ ప్రేమ. మీరేం కంగారు పడకండి. మిస్టర్ దీపక్. ప్లీజ్ అదంతా నాకు చెప్పకు, నేనేం విందల్చుకోలేదు. ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురాకు, ఓకే?
పార్టీలో బాగా ఎంజాయ్ చేసావా? చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మరి మీరు? సరేలే, ఇంకెక్కడికైనా వెళ్దాం. చాలా టైం అయిపోయింది, ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారేమో. సరే వెళ్దాం పద. సరే. సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదు. ఏయ్ దయ్యం, నా ఫోన్ ఇటు. పొద్దున్న నుంచి ఫోన్ లోనే మాట్లాడుతున్నాడు, అందుకే దాచుకున్నాను. వదనా, సంజయ్ ఉండనిలే, తర్వాత ఇస్తుంది, ఉండని. లేదు, చాలా ఫోన్లు చేసుకోవాలి. పోనీలేమ్మా, ఫోన్ ఇచ్చేసే. ఛీ, వీడెప్పుడు ఇంతే. ఏంటి సంజయ్, ఎలా చదువుతున్నా? బానే చదువుతున్నాను. రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. లెక్చరర్స్ ఎలా ఉన్నారు, బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. బి రెగ్యులర్ కాలేజ్. ఏం సంజయ్, చదువుకునేదేం లేదా? ఏమ్మా, నీకు ఇంట్లో పనేం లేదా? ఏంటో, ఈ ఇంట్లో వాళ్ళకి నా వద్ద ఒక్కళ్ళకి రాలేదు. ఏరా, ఏం చేసుకొచ్చావు? నాయుడు కోసం ఇంటికి వెళ్ళానమ్మా. లేడు, పొలం దగ్గరికి వెళ్ళానమ్మా. ఇక్కడ లేడు. వాడు ఎక్కడెక్కడ ఉంటాడో అంతా వెతికానమ్మా. ఎక్కడలేడు, అందుకే టైం అయిందమ్మా. నువ్వు సాకులు చెప్పడం నేర్చుకున్నావు. కొద్ద సమానం ఎక్కడో తాగి పడుంటావు, నిజమేనా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. అబద్ధం ఆడితే నేనేం చేస్తానో తెలుసు కదా. తెలుసమ్మా. చెప్పు, అబద్ధమేనా? అబద్ధం కాదమ్మా, నిజమే చెప్తున్నానమ్మా. సర్లే, రాము డబ్బులు ఇవ్వాలి, వెళ్ళి తీసుకురా. సరేనమ్మా. ఏమాలోచిస్తున్నారు? అంత తిరుగుతూ ఆలోచించకపోతే కూర్చొని ఆలోచించుకోవచ్చుగా. అబ్బా కూర్చోండి. ఏంటండి అలా మౌనంగా ఉన్నారు, ఏమైనా మాట్లాడచ్చుగా. ఏం చెప్పమంటావు, దాని గురించి ఆలోచిస్తున్నా చిరాకు పుడుతుంది. ఈ మధ్య నీ ప్రవర్తనే బాగుండటం లేదు. ఏంటండి, నా ప్రవర్తన బాగోలేదా? అది నాకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. కట్టుకున్న భర్త కళ్ళు కప్పి నువ్వెంతగా దిగజారావో నా మనస్సాక్షికి తెలుసు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైనా నీ ప్రవర్తన మార్చుకుని మంచిగా ఉంటే సరే, లేదంటే నేను చేస్తానో నాకే తెలియదు. ఇక ఆపండి మీ గోళ, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. లక్ష్మి, లక్ష్మి ఆగు. దీన్ని గాల్లోకి పిలిచి
అందరినీ బెదిరించి వినాయకుణ్ణి మన ఇంటికి తీసుకొస్తా. ఇదే నా శపథం. అందులో గుళ్ళు లేవు, అది పేలదు. ఇదిగో నిన్ను చూపెట్టి వాళ్ళని భయపెట్టి హంగమా చేయండి. సరేనా? ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ గ్యారంటీ. ఏమండి, ఎందుకైనా మంచిది, నేను ఆ చెట్టు చాటు దాక్కుంటాను, మీరు ఇక్కడే ఉండండి. వస్తా. నీ దుంప తెగ ఇంత తన్ను తన్నే వెంటే. అబ్బా, తన్నుల సంగతి తర్వాత. అవతలంత గొడవ జరుగుతుంటే మీరు ఇలా నిద్రపోతూ ఉన్నారంటండి. నాయనా భీముడు, నువ్వు తెచ్చిన వినాయకుడు ఎక్కడున్నాడు? తొందరగా బయటికి పంపిస్తే నాకు పని అయిపోతుంది. అవును బాబు, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం. ముందు కారు దిగండి బాబు. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. కార్తీక పుణ్యం కలికి ఆ పాట విన్నాక చస్తున్నాను. ఆ పాట పాడి పాడి స్వరపేటికి కూడా అరిగిపోయింది. అసలే మీ నాన్న అల్లుణ్ణి తాలేదని కంగారు పడి చస్తున్నాను. ఆపవే. అబ్బా వస్తారులేమ్మా. అబ్బో, ఏమిటి సంతా మావయ్య? ఏమిటి సంత? ఏమండి, నేను ఆ భీముడు కాదండి, బక్క భీముడిని. కావంటే నా పొట్టు చూసుకోండి ఎంత బక్కగా ఉందో. మీరు అనుకున్నట్టు ఆ భీముడికి నాకు ఏ విధమైన ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే ఈ ఒక్క కారు మీద. ఎరా, ఇదంతా కాలేజీకి వెళ్ళడానికే? అరే ఊరుకోవే, నేనంటే నీకు పరీక్ష. అరే జాగ్రత్త రాయ్, నీ బుక్స్ అని నా బుక్స్ తీసుకెళ్ళో. ఏవే మజాక్ చేస్తున్నావా? ఎరా కాలేజ్కి వెళ్దాం. నేను రానరా, మీరు ఎల్లుండ్రి. ఏమైందిరా? అరే ఇప్పుడు ఎందుకురా మీతోని? అప్పుడైతే ఫ్రెండ్స్, వచ్చేటోండి. ఇప్పుడు మీరు లవర్స్. అది కాదు కానీ. రే మీరు ఎల్లుండ్రా, నేను నా బైక్ మీద వస్తా. ఎరా ఈ మధ్య వేరు చేసి మాట్లాడుతున్నావు ఏంటి? అరే చెప్పినాను కదరా బాయ్, అప్పుడైతే మనం ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లవర్స్. అయితే అయితే ఏంట్రా బాయ్, లవర్స్ అంటే కలిసి వెళ్ళాలి. మధ్యలో నేనెందుకురా పానకంలో పుడకలేక. మీరు వెళ్ళండి. మీరు ఎల్లుండ్రా బాయ్, మీ వెనకాలే వస్తా. రే నువ్వేదో మారిపోయారా? అరే బాయ్ పరేషన్ చేయకరా, మేమేం మారలా. మీరు ఎల్లుండ్రి. సరే ఏం చేస్తా. ఓకే ఓకేరా, బాయ్ బాయ్ రా. ఓకే బాయ్. మమ్మీ నేను కాలేజీకి పోతున్నా. Thank you.
బాబా, ఏంటండి అబ్బాయి గారు ఇంత మార్నింగే వచ్చారు? అదే, నీకు సంధ్య అనే అమ్మాయి గురించి బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు, షీఈస్ ఎ గుడ్ గర్ల్. సరే కానీ రేపు మార్నింగ్ ఫోటో సెషన్ చేయాలి. ఐ లవ్ హర్. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తావులే బాబు. ఐమ్ సారీ, నువ్వు నన్ను అబద్ధం చేసుకోకు. నేను సంధ్యని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నువ్వు మా ప్రేమకు అడ్డురాకు. ఏ నీ ప్రేమకు అడ్డొస్తానని భయమా? చూడు శ్రీరామ్, మన చేతుల్లో ఏమీ లేదు. అదంతా నాకు తెలియదు. నేను మాత్రం సంధ్యను బాగా ఇష్టపడ్డాను, తన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేదు. నువ్వు వస్తేరా లేదంటే లేదు. Thank you.
అలాంటిదేం లేదు, మీరు తప్పుగా విన్నారు. మేం జస్ట్ ఫ్రెండ్స్. చూడు, సిటీలో నాకెంత వెయిట్ ఉందో నీకు తెలుసు. నా పరువు పోయే పనులు ఏం చేసినా నేను ఊరుకోను. అదేం లేదు కానీ మీ అన్నయ్య అంతేదా? చూడు, మా అన్నయ్య గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏం చేస్తా? ఏం చేస్తానా నిన్ను? ఎక్కడికి? ప్లీజ్ నన్ను వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది. ఎక్కడికి లేట్ అవుతుంది? ప్లీజ్ నేను వెళ్ళాలి. నేను వెళ్ళను. వెళ్ళనివ్వు. లేదు, వెళ్ళనివ్వను. చెప్తాది విను. డాడీ, మీరా, రండి. కూర్చోండి డాడీ. బాగున్నావా అమ్మా? బాగున్నాను డాడీ. అల్లుడు బాగా చూసుకుంటున్నాడా అమ్మా? బాగానే చూసుకుంటున్నారు డాడీ. మీ అత్తగారు పెద్ద రాక్షసి కదా, ఏం చేస్తుందో అని భయం. లేదు డాడీ, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను డాడీ. అంతా బాగుంటే అదే సంతోషం. అంతకంటే నాకు నమస్కారం. పెట్టిన నమస్కారాలు చాలు, కట్నం ఇస్తానన్న విషయం ఏమైంది? ఇంతవరకు తేల్చలేదు. ఆఫర్ మీదే వచ్చాను. ఇదిగో తెచ్చా, తీసుకోండి. లెక్కలు సరిగ్గా ఉన్నాయా? లెక్కలు సరిగ్గా లేకపోతే ఏమవుతుందన్న విషయం నీకు తెలుసు కదా. కరెక్ట్ గానే ఉన్నాయమ్మా, లెక్క చూసుకోండి. ఇక బయలుదేరితే మంచిది. ఏదో పూట మా అమ్మాయి. అక్కర్లేదు, ఇంతవరకు చూపించిన ప్రేమ చాలు. వెళ్ళండి, వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే. కాలేజీకి దేనికి వెళ్ళేది? చదువుకోవడానికా, లవ్ చేయడానికా? నా ఇష్టం, నేనేమైనా చేస్తాను. వయసులో ఉన్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుంది. నేను తగ్గను, నేను ఇంతే. ఆ స్పీడ్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, లేదంటే నా స్పీడ్ అంటే చూపించాల్సి ఉంటుంది. అరే ఎందుకన్నా అండి వదిలేసావు? పోనీరా, చూద్దాం, మళ్ళీ చూద్దాం.
నమస్తే. మా చెల్లిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, మీ చెల్లిని కిడ్నాప్ చేశారా? ఎవరు సార్? అది అవన్నీ నీకు అనవసరం. నీకు ఒక అడ్రస్ ఇస్తాను, వెళ్ళి మా చెల్లిని పట్టురా. సార్, మీరే వెళ్ళి తీసుకురావచ్చు. నాకు అమ్మ దగ్గర అడ్రస్ ఇష్టం లేదు, లీగల్గా ప్రాబ్లం వస్తుంది, అందుకే నీకు చెప్తున్నా. సరే సార్, మీ ఇష్టం. సార్, మరి నా సంగతి, నా చెల్లెలు నా ఇంట్లో ఉంటే నీకు కావాల్సింది నీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, వస్తాను. అమ్మాయి అంటే నీరసంగా ఉంది. ఏమో అన్నయ్యా, ఇంట్లో పనులు ఎక్కువైపోయాయి, నేను అసలు పట్టించుకోలేదు. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, కానీ ఏమైంది కనుక్కో. ఏమైందమ్మా? ఏమో అక్క, ఉదయం నుంచి అలాగే ఉంది. హాయ్ లక్ష్మి. నమస్తే ఆంటీ. రామ్మా, చూడమ్మా, ఏం చెప్పట్లేదు. ఏమైందంటీ? ఏమోనమ్మా, పొద్దున్నీ ఇలాగే ఉంటోంది. సరే, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. రారే, పదమ్మా. జీవితం అయిపోతుంటే చూడలేకపోతున్నాను బాబు. తప్ప, తప్పు ఏం చేయడం ఏంటి? మీరేదో తెలియక రాంగ్ స్టెప్ వేసినట్టున్నారు, చూసుకోండి. లేదు బాబు, అమ్మాయి ఎంత నాకు చెప్పింది. అంటే అమ్మాయి అయితే నమ్మేస్తారా? అంటే ఎవడేం చెప్పినా నమ్మేస్తారా? అది కాదు బాబు. ఏది కాదు? మేనమావగా, అది నా బాధ్యత బాబు. చూడండి, మీరు పెద్దోళ్ళు కదా అని ఇంతవరకు మర్యాద ఇచ్చి మాట్లాడినా. మీరు కనుక ఎక్కువ మాట్లాడారనుకో రోడ్డు మీద పడేస్తా. అప్పుడు పరువు పోయేది మీకే. అది కాదు బాబు, కొంచెం ఇప్పుడేదో మీ మూడు బాగున్నట్లేదు, తర్వాత మాట్లాడతాను బాబు. సరే బో. ఏయ్ ఆగు. ఏంటి తర్వాత మాట్లాడుతున్నావు? ఏంటి ఏయ్, రావద్దు నా గడికి, రావద్దు, మంచిగా ఉండదు. హలో, అర్థం కదారా నీకు? మీరా? ఏదో చిరాకులో ఉన్నాను రా. ఎవరా? ఎవరు లేరా? అవన్నీ ఇప్పుడు కావాలనా? ఏవో చిన్న చిన్న విషయాలు, నీకు అవసరం రా బాయ్. అరే, నీ మూడు బాగున్నట్లేదు, బీరు పడదాంపా. బీరా? సరే, అదే బెటర్ లా ఉందా? ఏం కాదురా, ఆటు ఆటు కొడుతురా బాయ్. ఓకే ఓకే, వదురా వదురా బాయ్, వదురా బాయ్, బాయ్ బిద్దురా బాయ్. భీముడు, ఏంట్రాడు చేస్తున్న పని? అమ్మగారు కన్న బిడ్డలాగా చూసుకున్నారు కదరా నిన్ను. ఏంట్రాడు చేస్తున్న పని? భీముడు, నిన్ను నిన్ను చంపేస్తారా భీముడు? ఆ 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
అమ్మగారు అమ్మగారు అయ్యగారు అయ్యగారు చచ్చిపోయారనే అయ్యగారు అమ్మగారు 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 అయ్యగారు అయ్యగారు చచ్చిపోయారంటే అయ్యగారు అయ్యగారు చచ్చిపోయారంటే అమ్మగారు 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 అయ్యగారు అయ్యగారు చూడండి చచ్చిపోయారంటే అమ్మగారు అమ్మగారు అయ్యగారు చచ్చిపోయారండి అయ్యగారు అయ్యగారు చచ్చిపోయారండి వర్మ, డిటెక్టివ్ వర్మ. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, ఇంకా హత్య విషయంలో
మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఇంటరాగ్రేట్ చేసినట్టు తెలిసింది. అవును. మీకు ఏమి తెలియదని చెప్పారట? అవును. నిజంగా తెలిసి తెలియదని చెప్పారా, లేదంటే మీకు నిజంగానే తెలియదా? వాట్ డూ యూ మీన్? నాకేం తెలియదు గనుకనే నేను ఈ విధంగా కార్లో వెళ్తున్నాను, లేకపోతే జైల్లో ఉండేవాడు. ఓకే ఓకే సారీ సారీ, ఎందుకంటే నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేశాను. ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే మా ప్రొఫెషనల్ అది. కూల్ డౌన్ కూల్ డౌన్. ఓకే ఓకే, ఎనీ హౌ మిమ్మల్ని మళ్ళీ నేను ఒకసారి కలవాల్సి రావచ్చు. వై నాట్. ఓకే కలుద్దాం. శ్రీ మిస్టర్ వర్మ, నెక్స్ట్ టైం కలిసినా కూడా ఇదే ఆన్సరే వస్తుంది, కానీ మీకేమి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఓకే సార్, చూద్దాం అది చూద్దాం. నువ్వెన్నేలా చెప్పు, నువ్వు అమ్మాయితో తిరగటం నాకు అసలు ఇష్టం లేదు. ఏంటి మాట్లాడుతుంది? ఏం సంజయ్ ఇలా వచ్చా? ఏం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రేమించావా? నువ్వు ప్రేమించావంటే నమ్మాలా? అవును. నువ్వు ప్రేమించావంటే నేను అసలు నమ్మను. నిజం, నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? దానికి మరి నన్నేం చేయమంటావు సంజయ్? సాక్షి సంతకాలు పెట్టాలి. మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. నువ్వు వచ్చి ఒక్క సంతకం పెడితే చాలు. అలాగే. సరే సంజయ్, నీకోసం వచ్చి సంతకం చేస్తాను. ఎప్పుడు మ్యారేజ్? రేపు ఉదయమా? నువ్వెళ్ళు, నేను వస్తాను. సరే. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్కి వెళ్తున్నావు అన్నయ్య. ఎవరా ఫ్రెండ్?
తన పేరు లక్ష్మి అన్నయ్య. అయితే సరే, వేరే చోటకైతే బాగుంది. సరే వెళ్ళు. సరే అన్నయ్య. అరే భాయ్, నువ్వు పని చేయాలి. Thank you.
ఏంటత్తయ్య పిలిచారు? ఏంటి, ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయిస్తున్నావట? పోలు తక్కువని గుడ్డిదాన్ని పెళ్లాడితే పూటకు మూడు కుండలు పగల కొట్టిందంట. అలా ఉందే నీ వ్యవహారం. సంజయ్ అడిగితేనే వెళ్ళానత్తయ్య. ఎగస్ట్రా మాట్లాడకు, వెళ్ళి లోపలికి వెళ్ళు. మా వాడు వచ్చాక చెప్తాను నీ పని. సరే, నీ ఇష్టం అత్తయ్య. వెళ్ళు. పొద్దున్నే చిల్లర డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెట్టారు. మీ బీనాస్తానంతో వచ్చి నల్లుండి వచ్చినట్టే పంపించేసేటట్టున్నారు. అబ్బా, ఈసారి అలా జరగదులేవే. కావలసినవన్నీ నేనే స్వయంగా తీసుకొస్తాను. కారు లో మరీ తీసుకొస్తాను. వస్తాడు నారాజు అమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు గుమ్మలో నిలబడి వస్తాడు నారాజు ఈ రోజు అని పాడకు, జనం అపార్థం చేసుకుంటారు. పాపం, దాని బాధ ఎవరు అర్థం చేసుకుంటారండి. అన్నట్టమ్మా, మా ఆయనకి ఉండ్రాళ్ళు చేయటం మర్చిపోకే. ఎలా మర్చిపోతానే తల్లి, అల్లుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు వెలక్కాయ అన్ని నైవేద్యం పెట్టేను. ఏమండి ఏమండి, రేపు ఉదయం భీమేశ్వరరావు గారు వెళ్ళి వాళ్ళ అల్లుడిని కారులో తీసుకొస్తున్నారట. అప్పుడు నేనేం చెయ్యాలి? మీరెలాగైనా సరే వాళ్ళ అల్లుడిని మాయం చేసి మన ఇంటికి తీసుకొచ్చేటట్టు చూడాలి. అంతేకాదు, ఇదిగో ఈ వేషంలో పెడితే కుదరదు. మీరు ఈ గెటప్ మార్చాలండి. సరేనే, ఆయన మన ఇంటికి వచ్చి నా ప్రమోషన్ కొరకు తీరుస్తారంటావా? అబ్బా, కనీసం మార్గమైనా చెప్తారు కదండి. పలానా చోట గజ దొంగలున్నారు, మీరెళ్ళి పట్టుకోండి అని. ఆ తర్వాత ప్రమోషనే కదా. సర్లే, ఎలాగైనా వెళ్ళి ఆ భీముణ్ణి బ్రతుములాడి మన ఇంటికి తీసుకొస్తాను. అయ్యో, మా వారు ఎంత మంచి. Thank you.
ఇవన్నీ చేయొద్దు. దేవుడు నన్ను చంపద్దు. దేవుడు నన్ను చంపద్దు. ఇదిగో సావిత్రి, శ్రావణి, ఎవరు వచ్చారో చూడండి, మన అరుడు వచ్చాడు. అల్లుడిని స్వయంగా నిన్న తీసుకొచ్చాడు. రండి రండి రండి. శ్రావణి ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎలా చిక్కిపోయాడు? తల్ల కింద ఏలా ఇది భూలోకమో ఇంకో మాలోకమో ఇది బాగోతమో ఇంత సంగీతమో అయ్యో రామా, నేను ఇలా చేశానేంటి? మా కర్మ మీరు అలాగే చేస్తారు. ఆయా చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడిని వేలేసి వీరభద్ర సమయంలో పోతు రోజున డాన్స్ చేసినట్టు చేసి జరిపించడం ఏం బాగోలేదు. శ్రావణి నడుచండి మన ఇంటికి. మాట అండి శ్రావణి, ఎంత హాయిగా ఉంది. ఓ నువ్వంత ఎమోషన్ ఫీల్ అయిపోకు శ్రావణి, నేను నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు మామయ్యకి అత్తయ్యకి క్షమాపణ చెప్పి నిన్ను మన ఇంటికి తీసుకెళ్లిపోదాం అనుకున్నాను, కానీ అత్తగారి షేక్ చూశాక నేను షాక్ తిన్నాను. ఇంకెవ్వరికి క్షమాపణ చెప్పను. పద అల్లుడు అల్లు తొందర పడకు, కంగారు పడకు, భయపడకు. మా ఆవిడకున్న జబ్బుకి రెండే కారణాలు ఉన్నాయి. ఒకటి నా పేనాశితనం, రెండు మా ఇంట్లో ఉన్న టేప్ రికార్డు. ఇక నుంచి మా ఇంట్లో ఆ రెండు కనిపించవు. ముందు మీరు ఆ పని చేయండి, అందరం సుఖపడిపోతాం. బాబు క్షమించు బాబు, మళ్ళీ అలిగి వెళ్ళిపోకు. ఇంకెప్పుడు ఆ కుళ్ళు డాన్సులు ఆ పిచ్చి పిల్లలు వేయను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. సర్లేండి అత్తగారే కదా, అడ్జస్ట్ అయిపోతాను. అబ్బో క్షమిస్తానంటున్నానండి. అమ్మయ్యా ఉండు బాబు, ఉండ్రాళ్ళు తీసుకొస్తాను. ఉండ్రాళ్ళ కాదండి, ఉండ్రాళ్ళు. ఓహో తొందరగా. అబ్బా ఈ వేళ నాకు ఎంత సంతోషంగా ఉందో. ఆ మాటకు వస్తే నువ్వు వస్తున్నావని టెలిగ్రామ్ ఇచ్చినప్పటి నుంచి నా ఆనందానికి అవధులు ఎవరుకో. ఏంటి నేను ఇక్కడికి వస్తున్నట్టు మీకు టెలిగ్రామ్ ఇచ్చానా? అవును బాబు. అవునండి. అబ్బాబే లేదు శ్రావణి, ఆ టెలిగ్రామ్ నేనేవ్వలేదు. నా మనసు మారి నేనే బస్ ఎక్కి వచ్చేసా నిన్ను చూద్దామని. కావాలంటే మన వినాయకుడి మీద ప్రామిస్. మరి ఆ టెలిగ్రామ్ ఎవరిచ్చినట్టు? చాలా విచిత్రంగా ఉంది. దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాళ్ళు కనిపించడం లేదండి. మీరే దీన్ని మర్చిపోయండి. అబ్బా అత్త గిల్లేస్తుంది. రామరామా నేను ఇలా చేశానేమిటి? నా కర్మ ఉండడే ఎదవుకోవాలా. అసలే దేవుడి ముందు పెట్టిన ఉండ్రాళ్ళు మాయమైపోయే చిత్రం ఏమిటి అని ఆలోచిస్తున్నాను. ఇక్కడికి టెలిగ్రామ్ రావడం విచిత్రంగానే ఉంది, అక్కడ ఉండ్రాళ్ళు మాయమవడం విచిత్రంగానే ఉంది. ఈ చిత్రాలన్నిటికి కారణం ఎవరో?
అమ్మో ఏంది బిల్డింగ్ అంతా ఊగిపోతా ఉండదే, మళ్ళీ సునామీ గాని భూకంపం గాని వస్తుందా ఏంది? అమ్మో ఇది ఖచ్చితంగా భూకంపమే. అమ్మో అమ్మో మరి మాకేమో బండొంకాయలేసి చాలే గాని పని వాళ్ళ గదిలో దోమల బిడ్డలు పెట్టించు. ఏటమ్మా పనుల గదుల్లో దోమల బిడ్డలు పెట్టాలా? వాళ్ళకి ఎందుకమ్మా, వాళ్ళు ఇస్తా ఉన్నారు నా వరకు ఇలా ఉన్నారు. మరి ఏ కూరగాయలు కూరగాయలు అనియా అనియా ఏంటి అనియా? సరే నీ జీవితంలో ఒక చిన్న తప్పు చేశావు, అది నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది. నాకు అర్థమవుతుందే. మరెందుకురా అలా చేశావు? గదేనే, నేను తీవ్రంగా ఆలోచిస్తున్నా. అమ్మాయికి న్యాయం చేయరా. మనిషిగా బతకరా, మనిషిగా పుట్టినందుకు మనిషిగా బతకరా. సరే నేను వెళ్తున్నాను, అమ్మాయితో మాట్లాడు. చూడు, ఎందుకలా చేసినానో నాకే అర్థమైతా లేదు. నేను ఇలా తప్పు చేస్తానని ఎప్పుడూ అనుకోలే. లక్ష్మి నన్ను క్షమించు, లక్ష్మి ప్లీజ్ నన్ను క్షమించు, లక్ష్మి నన్ను క్షమించు, లక్ష్మి. నమస్తే. సార్ మిమ్మల్ని తీసుకోమన్నారు మేడం. ఎందుకు? ఏమో మేడం, అవేవో నాకు తెలియదు. సరే పదండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ఘర్షణ సంఘర్షణ, ఇలా ఎంతకాలం? ఎంతకాలం ఇలా బతుకుతాను? నేను ఈ రౌడీజం వదిలేయాలి. మనుషుల బ్రతకాలి, అవును మనుషుల బ్రతకాలి, మనుషుల బ్రతకాలి. ఈ టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. నా చెల్లెల జీవితాన్ని నిలబెట్టాలి. నా చెల్లెల ఆనందానికి అడ్డం పడే వాళ్ళు ఎవరినైనా సరే బ్రతకనివ్వను. వాళ్ళెవరైనా సరే బ్రతకనివ్వను. నా చెల్లెలి ఆనందమే నాకు ముఖ్యం. ఏదో ఒకటి చెయ్యాలి. Thank you.
హలో నువ్వా? నీకిష్టమైన వాడిని నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, వాడితో హ్యాపీగా జీవితాన్ని గడుపు. నేనున్నానని భయపడకు, నా బ్రతుకు నేను బతుకుతాను, మీ బతుకు మీరు బతకండి, హ్యాపీగా బ్రతకండి. ఏంటి వద్దు, ఈ సెంటిమెంటే వద్దు, బాయ్. Thank you.